పట్టణంలోని గీతాభవన్లో ఎస్ఎస్సీ ఇంటర్లో ప్రతిభ కనబర్చిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం అఖిల బ్రాహ్మణ సేవా సంఘ అనుబంధ సంస్థ ఏబిఎస్ఎస్ బెట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని సుమారు 35 మంది విద్యార్థులకు ఎస్ఎస్సీ ఇంటర్లో ప్రతిభ కనబర్చగా వారికి ప్రతిభా పురస్కారాలతో పాటు నగదు పురస్కారాలు శాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ సత్యనారాయణమూర్తులు మాట్లాడుతూ ప్రతిభ ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని, ప్రతిభను గుర్తించి ప్రోత్సాహమిచ్చినట్లయితే వారు విశ్వ విజేతలుగా నిలబడతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీదత్త, డాక్టర్ రామకృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, సంగనబట్ల దినేష్, ఇందారపూర్ రామయ్య, పార్థసారథి శర్మ, తిగుళ్ళ విశ్వశర్మ, సుబ్రహ్మణ్యం, నరేంద్ర శర్మ, మదన్మోహన్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాణి, పాలప్ చంద్రశేఖర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభాపతి తిగుళ్ళ సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు. ప్రోత్సాహకరంగా బహుమతులను అందించడం అనేది బ్రాహ్మణ సేవా సంఘం వారి పక్షాన జరుగుతున్నటువంటి విషయం. మరి ఈ రోజున కూడా మనవి చేస్తూ ఉన్నాం, అందరు కూడా కూర్చోండి. ఈనాటి కార్యక్రమానికి జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం సభాపతి గారు ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం హింభజే అమువాదాభిగడ. సిరిసిల్ల రాజేంద్ర శర్మ కన్వీనర్గా పార్థసారథి శర్మ సహకరిస్తూ దాదాపుగా 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తూ వస్తున్నాము. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మెరిట్ సాధించిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందినటువంటి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు వారిని ప్రోత్సహించాలన్న ఒక స్వస్థకల్పతో మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇప్పటి వరకు విజయవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఒక ముఖ్య అతిథిగా మా అందరిలో కలిసినటువంటి వ్యక్తి బ్రాహ్మణ కుటుంబాలకే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి వ్యక్తిగా, సమాజ సేవకుడిగా నిలిచినటువంటి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఈసారి ఆహ్వానించాము. ఎందుకంటే తను సంజయ్ కుమార్ గారు ఈ వార్డులో వ్యక్తిగా ఈ పరిసర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసుకొని ఈరోజు ఇంతింతై వడ్డుడితై అన్నట్టుగా ఒక సామాజిక సేవా సంస్థకు ఒక అధ్యక్షుడిగా కొనసాగి రోటరీ క్లబ్ మరియు ఆర్పి అనే స్వచ్ఛంద సంస్థలకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు ఒకే సంవత్సరం, అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం ఒకే సంవత్సరం 1100 కంటి ఆపరేషన్ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా జగిత్యాల సెంటర్ క్లబ్కు ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. జగిత్యాలలోని విద్యార్థులు ఎక్కువగా ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమాలను అందుకునే వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ధర్మపురి ప్రాంత వాసులందరికీ మేము వారి తల్లిదండ్రులకు, పిల్లలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా మెరిట్ అంటే ఈ ప్రతిభా పురస్కారం అందు తీసుకుంటున్న విద్యార్థులంతా ఒకసారి ముందు వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ వరుసగా ఈ వైపు ఇట్లా నిలబడ ఇది ప్రతి సంవత్సరం పెద్దలందరి ఆశీస్సులతో మరింత రాజకీయ పరంగా ఒక అభిన్నతని సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి మా మిత్రులు మరియు సామాజిక సేవ ఈనాడు బాగా చదువుకొని ప్రతిభా పురస్కారాలు స్వీకరించిన పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు, మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్కడ గురించి పెరిగిండు అంటే గ్రామాల వీధి ఫస్ట్ మూల వీధిలో చెప్పడానికి మొదటి నుండి కూడా చాలా సత్సంబంధాలు ఉంటాయి. ఇక్కడనే మా పురోహితులు వస్తూ ఆ పురోహితులు అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా చిన్ననాటి నుండి కూడా ఎంతో సుపరిచితం.
దాంట్లో ఈ వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇక జగిత్యాల అంతా ధర్మపురం వాళ్ళు అంటారు మా దినేష్ రామకృష్ణ రావాల మా దత్తకన్న అలా పేరు పేరున సుబ్రహ్మణ్యం నా మిత్రుడు క్లాస్మేట్ మేమందరం కూడా కలిసి ఉండడం ఈనాటి కాలంలో అత్యంత విద్యావంతులు ఏ కులం నుంచి వస్తారంటే బ్రాహ్మణులు అనేటువంటి మరి కాలం మారుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు, చదువుకునే అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, రావడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే అలా జరగకపోతే కూడా ఇంకా కొన్ని దుష్పరిణామాలు దుష్పరిణామాలు చోటు చేసుకునేవి, చెడు చెడు చేసుకునేవి. కానీ ఈరోజు గ్రామాలు చాలామంది పౌరవిత్యానికి అనుకున్నంత గ్రామాల్లో మునుపటంత ఆదరణ లేకపోవడం వల్ల కొంత వెనుకబడి విద్యలో కూడా వెనుకబడుతూ ఉన్నారు. మరి దాన్ని ఈరోజు ఈ పిల్లలు అధిగమించి ప్రతిభా పురస్కారం స్వీకరించేందుకు వారిని అభినందిస్తూ వారిని చూసి ఇంకా చాలామంది కూడా బాగా చదువుకోవాలి అందుకని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరిని చూసే పని ఇంకా ఉత్సాహంగా చదువుతారు. ఇక రెండవ విషయానికి వస్తే ఒక టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని మతాల వారికి కూడా సమంగా ప్రోత్సహిస్తూ హిందూ ధర్మానికి బ్రాహ్మణ సమాజానికి కూడా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నందుకు వారికి మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. మీ అందరి ఆశీస్సులు మీ పూజా పద్ధతుల వల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మొన్ననే ఢిల్లీలో వెళ్ళినప్పుడు వారు కూడా వచ్చింది ఢిల్లీ నిన్నకైతే అది అంటామండి సైన్స్ కూడా చెప్తుంది వచ్చేసరికి వర్షాలు పడతాయని మన పంచాంగాలు కూడా బాగా చెప్తున్నాయి తప్పకుండా ఆశిస్తాం. అంటే సైన్స్తో పాటు మన ధర్మాన్ని కూడా బాగా నమ్మే వ్యక్తి మన కేసీఆర్ గారు. సో ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలి. నాకు అవకాశాన్ని ఇచ్చిన ఒక మినీ ట్యాంక్ బండ్ ఇవన్నీ కూడా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండే. రేపు ప్రారంభోత్సవం ఉండే వాటి ఫౌండేషన్ స్టోర్ ఉండే కానీ అనుకోని కార్యక్రమాల వల్ల ఎంపీ కార్యక్రమం పోస్ట్పోన్ అయింది. సో దాంతో నాకు కొంత బిజీ ఉంది, అన్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు కొద్దిగా సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇటీవలే కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం పొందినటువంటి వారికి మరి బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణ బ్రహ్మకరోతు దీర్ఘాయుః విష్ణు కరోతు సంపద శివ కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేత్ అన్నట్టుగా జగతికి అత్యంత ప్రామాణికాలైనటువంటి అపౌరుషాసనకర్తలు పురాణ వాచస్పతులు సదా అందరూ కూడా వందనీయులు. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ హైదరాబాద్లో గగన్ మహల్ దగ్గర జిఎన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేటువంటిది ఉండే అక్కడ నేను పని చేస్తున్న కాలంలో కొద్ది రోజులు ఉండడం జరిగింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనం కూడా ఒకటి జెట్ లాగే ఒక బెట్ అనేది ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఇది బహుశా 7వ సంవత్సరం. మొట్టమొదటి సంవత్సరం మేము వాళ్ళకు విద్యార్థులకు మా దగ్గర ఫండింగ్ లేనప్పుడు కేవలం బస్ ఛార్జీలు మాత్రం ఇచ్చేసి ఒక జ్ఞాపిక ఇచ్చి పంపడం జరిగింది. ఇంతింత ఇవ్వటం ఇంత అన్నట్టు ఇవాళ 1 లక్ష రూపాయలు ఇవ్వగలిగేటువంటి పరిస్థితి వచ్చింది విద్యార్థులకు. అంతేకాకుండా ఒక 50 మంది విశ్రాంత ఉద్యోగులకు కూడా ఈ బిట్ ఫౌండేషన్ ద్వారా మనము లాస్ట్ ఇయర్ ఇక్కడనే ఈ పక్కకు ఉన్నటువంటి వర్తక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు కూడా రావడం జరిగింది. నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, దయచేసి మన పిల్లలకు ప్రతి సంవత్సరం ఇదే మేలోనే ఉంటుంది. లాస్ట్ వీక్లో పూరి జగిత్యాల ఇదంతా రాబోయే కొత్త జిల్లా, అంటే ఇది వచ్చే సంవత్సరం ఇది డివిజన్ది కాదు మేము చేసేది, ఇది జిల్లా కేంద్రం అవుతుంది. అప్పుడు జిల్లా కేంద్రంలోనే మీ అందరికి కూడా సన్మానం చేసేటువంటి ఒక అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. అండ్ ఆ ఎంబ్రియాలజీ అనే దాంట్లో ఆ సబ్జెక్ట్లో ఉత్తీర్ణత అయ్యి ఎప్పుడైతే నాకు ఫస్ట్ మార్క్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చానో అని అంటే అది నా మెంటల్ని దాన్ని బూస్ట్ చేసింది అన్నమాట. సో ప్రతిమకి అవి ఫస్ట్ క్లాస్లో అన్న ఇది నాకు తర్వాత 4వ సంవత్సరం ఫార్మకాలజీలో మరి గోల్డ్ మెడల్ రావడానికి తోడ్పడింది, డిస్టింక్షన్ వచ్చింది. ఇట్లాగా ప్రతి వ్యక్తికి ప్రతి విద్యార్థికి ఒక చిన్న పురస్కారం ఒక చిన్న చేయూత అది తల్లిదండ్రుల నుంచి కానివ్వండి ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి
లేకపోతే ఇటువంటి గొప్ప గొప్ప స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ప్రతి ప్రతిభకి ఒక చిన్న పురస్కారం ఒక అభినందన అనేది కంపల్సరీ తెలియజేయాలి. అది మన కనీస బాధ్యత. అప్పుడే ఆ వ్యక్తి చక్కగా ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. ఇదక్కడే స్వయంగా నేను అనుభవించాను. నా లోపల బాగుంది ఈరోజు కూర అని అనుకుంటే లాభం లేదు. ఈరోజు చాలా కూర బాగుంది అని చెప్తే అటు అమ్మ కానీ భార్య కానీ ఎంత సంతోషిస్తారు. ఆ చిన్న చిన్న పురస్కారాలు మన జీవితంలో ఎన్నో తగులుతాయి. రోజు ఇవ్వాలి అని అనుకుంటే సో దయచేసి మీరందరూ కూడా అటువంటి పురస్కారాలు ఇస్తారని ఆశిస్తూ అండ్ పిల్లలందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు. మనం అందరము కూడా యాక్చువల్గా మట్టిలో మాణిక్యాల్లో ఉన్నాం. మీకు నా సంగతి తెలుసు, గత 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యానం నేర్చుకున్నాను. సో మట్టిలో ఉన్న మాణిక్యాల్ని మరి మెరుగుపడడానికి ధ్యానం అనేది చాలా చాలా గొప్పదైన విషయం. సో దయచేసి ధ్యానం గురించి ఏమాత్రం సందేహాలు ఉంటే కనుక అవన్నీ నా దగ్గర తీర్చుకోవచ్చు. హాస్పిటల్ టైంలో నేను ఏ టైంలోనైనా మీకు అవైలబిలిటీ ఉంటాను. తిరుగులో విశ్వనాథ శర్మ గారు వేదికపైకి వచ్చి వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. స్వామి ఆలయంలో వేద పండితుడిగా ఉంటూ ఇటీవలే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు చంద్రశేఖరరావు గారి యొక్క అగ్నే జషస్మిన్ జషసే మమర్పలేంద్రావతీమపచితే అయం సన్మానించినటువంటి వారికి మన బ్రాహ్మణ సంఘం సన్మానం చేస్తూ ఉన్నారు. చక్కగా విష్ణాశర్మ గారు ఓం శతమానం భవతి ఆచార్యంగా వేద పండితులకు సన్మాన కార్యక్రమం జరిగింది. సంఘానికి ముగ్గురు వేద మా వెన్నంటి ఉన్నటువంటి మిత్రులు దేశ్ శర్మ గారు మరియు డాక్టర్ రామకృష్ణ గారు వీరందరికీ పేరు పేరున మరి వ్యాపార రంగం వైపు కూడా ఒక అడుగు సాగుతుంది. ఆ సాగే క్రమంలో మరో నెలలో వారు ఒక అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తారని ఆశిస్తూ ఆ కార్యక్రమం తదుపరి మేము ప్రకటిస్తాం. అది ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రతిభా పురస్కారాలు 7 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి నేనైతే వస్తూనే ఉన్నా. ఇంతకుముందు కన్వీనర్ రాజేంద్ర శర్మ గారు చెప్పినట్టు ఫస్ట్ ఏ విధంగా నిర్వహించారు అని ఆలోచిస్తే వాస్తవంగా చాలా డెవలప్ చేశారు. సరే పిల్లల విషయానికి వస్తే చాలామంది మన కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలకి ఈవెన్ 10th క్లాస్లో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి, 9 GPA+, 900+ చాలామంది పిల్లలకి రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా పిల్లలు ఎవరు చాలామంది పిల్లలకి ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల బ్రాహ్మణ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సంఘాల సోదరి సోదరులకు విద్యార్థి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ధనంపురి బ్రాహ్మణ సంఘం ఎల్లవేళల్లా మీకు అండదండలతో పాటు మీ వెంట ఉంటామని తెలియజేస్తూ అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల బిట్ ఫౌండేషన్ మరియు బ్రాహ్మణ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకమైనటువంటి పంటలు బాగా పండి అందరు కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి స్వీకరిస్తాం.
మేడం ఇట్లే Yeah.